జనవరి మొదటి నెల ఎలా అయ్యిందో తెలుసా? 2016 వెళ్ళిపోయి 2017 వచ్చేసింది. ఈ ఏడాదిలో ఎన్నో తీపి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాము. ఇప్పుడు కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అని అనుమానాలతో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. అసలు జనవరి మొదటి నెల ఎలా అయింది? మనం ఇప్పుడు ఫాలో అవుతున్న క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్. క్రీస్తు పూర్వం ఆ సమయంలో దీన్ని రోమన్ క్యాలెండర్ గా వ్యవహరించేవారు. అప్పుడు 10 నెలలు మాత్రమే ఉండేవి. అందులో మార్చి నెల మొదటిదిగా ఉండేది. జనవరి ఫిబ్రవరి రెండింటినీ చలికాలం అని పిలిచేవారు తప్ప వాటిని నెలలుగా గుర్తించేవారు కాదు. అయితే క్రీస్తు పూర్వం 46లో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ కొత్త విధానాలను ప్రవేశపెట్టి క్యాలెండర్ ను అప్డేట్ చేశాడు. అప్పటి నుంచి క్యాలెండర్ కు జూలియస్ క్యాలెండర్ అని పేరు వచ్చింది. అంతకు ముందున్న రోమన్ క్యాలెండర్ కు మరీ ఎక్కువ మార్పులు చేశాడు సీజర్. గ్రెగరీ అనే పోప్ క్యాలెండర్ కు కొన్ని సవరణలు చేసి దీని ప్రకారం ప్రతి 4 ఏళ్లకు వచ్చే ఫిబ్రవరిలో ఒక పూర్తి రోజును కలిపేసి దాన్ని లీప్ సంవత్సరంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇదే గ్రెగోరియన్ క్యాలెండర్. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ క్యాలెండర్ నే ఫాలో అవుతోంది. అసలు 10 నెలలు మాత్రమే ఉన్న క్యాలెండర్ లోకి జనవరి ఫిబ్రవరి వచ్చి జనవరి ఎలా మొదటి నెల అయ్యిందంటే, జూలియస్ సీజర్ చక్రవర్తి జేనస్ అనే తమ దేవుడి పేరు మీదుగా జనవరి నెలను ప్రారంభించాడు. ఆ దేవుడు శుభకారకుడని గ్రీకు ప్రజల నమ్మకం. అందుకే ఆ పేరు మీదుగా జనవరి స్టార్ట్ అయింది. రోమన్లు ఫిబ్రవరిలో 15వ తేదీని పరిశుద్ధం చేసుకునే పండుగగా ఫిబ్రువా అని పిలుచుకునేవారు. క్రీస్తు పూర్వం 713లో రోమన్ చక్రవర్తి న్యూమా పాంపిలస్ ఫిబ్రువా పేరు మీదుగా ఫిబ్రవరిని క్యాలెండర్లో 12వ నెలగా కలిపాడు. మార్చి అనే నెల మార్చి అనే పేరు మార్స్ లేదా మెర్సిడోనియస్ అన్న పేరు మీదుగా వచ్చింది. ఆ రోజుల్లో వారికి యుద్ధాలే జీవిత లక్ష్యం. అందుకే యుద్ధాలకు అది దేవత అయిన మెర్సిడోనియస్ పేరు మీదుగా నెలను ప్రారంభించుకుని దాన్నే మొదటి నెలగా జరుపుకునేవారు.